హరిహో శ్రీ గురుభ్యో నమ కఠోపనిషత్తు మననము ద్వితీయవల్లి దాంట్లో మూడవ భాగము దాంట్లో పదమూడవ మంత్రం దీనిని మనకు బోధిస్తున్నటువంటి శ్రీ రాళ్లపల్లి గురువు గారికి అనేక ప్రణామములు వీడియోస్ ద్వారా మనకు అత్యంత అనుభూతిని అనుభవాన్ని కలిగిస్తున్నటువంటి శ్రీ తత్వగానంద సరస్వతి గారికి అలాగే పరమార్థానంద వారికి దయానంద సరస్వతి వారికి జన్మే వారికి కూడా అనేక ప్రణామములు లాస్ట్ మంత్రంలో పన్నెండవ మంత్రంలో మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది శక్యో వాచ్యో అస్తీతి అస్తివతో కథం తదుపలభ్యతే రెండు వాదాలు వాళ్ళు అస్తి అనే వాదం వాళ్ళు నా అస్తిత్వవాదులు నాస్తివాదులు అస్తిత్వవాదులకు నాస్తివాదులకు ఉండేటటువంటి వ్యత్యాసాన్ని చక్కగా చెప్పారు అస్తిత్వవాదాల గురించి ఏం చెప్పారు అస్థితి బ్రువత అస్థి అనేటటువంటిది చెప్తూ ఉంటారు అస్థితి బ్రువత రెండవది ఆగమార్ మూడవది ఆగమార్థనుసారి అస్థి అనేటటువంటి విషయాన్ని గట్టిగా నమ్మిన వాళ్ళు అస్తిత్వవాదులు ఆగమార్థ అనుసారిణులు రత్ అస్థి అంటే బ్రహ్మ దేవుడు నామరూపములా లేక రూపములను అధిగమించి చూస్తే ఉందా ఆ ఉండేటటువంటి అస్థి లేక ఉనికిని నమ్మిన వాళ్ళు అస్తిత్వవాదులు ఉండుటే తత్వం అని ఆగమార్థ ఆగమార్థానుసారిణ అంటే ఏ విధం ఆగమార్థములను అనుసరించి ప్రవర్తించేవారు శ్రద్ధానా సత్యమును తెలియటం ఎందు అత్యంత ఉత్సాహమును సమధికమైన ఉత్సాహము కలిగి ఉన్న ఈ నలు నాలుగు రకాల లక్షణాలు కలిగిన వాళ్ళు అస్తిత్వవాదులు అన్యత్ర అంటే వీళ్ళకు ఆపోజిట్ గా వీళ్ళ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు నాస్తికవాదులు నాస్తికవాదానికి ఏం చెప్పారు ఒకటి నాస్తికవాది లేదు శూన్యము అంటాడు అంత నాస్తి జగత మూలం జగత్తుకు మూలం లేదంటాడు ఆత్మ నిరన్వయమేవా ఆత్మ ఆ ఉంది 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 అనేది కంటిన్యూస్ గా రాదు అన్నిట్లోనే ఒకటే ఉంది కాదు అంటారు అంటే జగత్తు ఉంది భూమి ఉంది నీరు ఉంది అగ్ని ఉంది ఈ ఉంది అనేది అలా అనుక్రమణం అవుతుంది అన్వయం అవుతుంది ఆత్మ నిరన్వయమేవా ఇదం కార్యం ఈ జగత్తు ఈ కార్యం అంతా కూడా ప్రవిలీయతే అభావంతం శూన్యంలో కలుస్తుంది అనేవాళ్ళు నాస్తిత్వవాదులు నాస్తికవాదులు అస్తిత్వవాదులు నాస్తికవాదులు వీళ్ళు ఇతి మన్యే మన్యమానే ఈ విధముగా అనుకుంటున్నారు నిజం అది కల్పనగా అనుకుంటున్నారు వాళ్ళు విపరీత దర్శిని వెరీ వెరీ కాంట్రడిక్టరీ లిక్ కడిగిన వాళ్ళు గతం వారు తద్ బ్రహ్మ తత్వత ఆ బ్రహ్మను తత్వత అంటే ఆ ఆత్మ తత్వ తత్వాన్ని తెలుసుకుంటూ ఎలా ఉపలభ్యత ఎలా పొందుతారు నా కథంచన ఉపలభ్యతే వాళ్ళు వాళ్ళెప్పటికీ కూడా పొందరు అంటూ చెప్పారు సరైతే మరి ఎవరు పొందుతారండి అది ఈనాటి శ్లోకం ఓకే దానికి పోదు అస్తిత్యేపలబ్ధవ్య తత్వభావచోభయో అస్తిోపలబ్ధావ ప్రసీదతి ఉపలబ్ధవ్యన్నది కదా దీన్ని ఏం చేయాలంటే ఈ ఉపలబ్ధవ్య అన్న మాటని భావేన ఉపలబ్ధవ్య ఉపలబ్ధవ్యని ఇక్కడ మరొకసారి రాసుకోవాలి ఉపలబ్ధవ్యనేటటువంటిది క్రియాపదము అస్తిత్య చ ఉభయ అస్తిత్యేపలధస్ తత్వభావ ప్రసీదతి ఇద్దరిని చెప్తున్నారు ఒకడెవరు అస్తిత్ అస్తి అస్థితి ఏ ఉపలబ్ధవ్య రెండవెవరు తత్వభావ ఉపలభ్యవ ఉపలభ్య తత్వభావ ఉపలబ్ధవ్య ఉభయ వీళ్ళిద్దరిలో అంటే మొదట స్టెప్ ఎక్కిన వాళ్ళు తత్వభావ ప్రసీదతి రెండవ స్టెప్ లోకి వెళ్తారు స్టెప్ వన్ అస్థిత్య అస్థి అస్థితి ఏవ ఉపలవ్య రెండవ స్టెప్ ఏమిటి తత్వభావన ఉపలబ్ధవ్య మరియు అంటే రెండవ రెండవ భాగమే ఉభయ ఉభయో వీరిరువురిలో అస్థిత్యవల ఉపలబ్ధ అంటే మొదటి వారు క్రమేణా ఎదిగి తత్వభావ ప్రసీదతి తత్వభావాన్ని నేరుగా తెలుసుకుంటారు ఇది స్థూలంగా అర్థం ఈ అస్థిత్వ్య ఉపలబ్ధ అంటే ఎవరు అత్వభావేనా అంటే ఉపలబ్ధవ్య అంటే వాళ్ళు ఎవరు వీళ్ళేమో వాళ్ళుగా ఎలాగా ఎదుగుతారు ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఉంది అంటే ముందు చెప్పుకున్నాం ఉంది 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 ఆ ఉంది అన్నదే సత్యము దానికి ముందున్నటువంటి ఉపాధి ఏది సత్యము కాదు పురుషుడు అన్నాము మానవుడు చెట్టు అంటే చాలు పురుషుడు అంటే బ్రాహ్మణ పురుషుడు శర్మ పొడుగువాడు పొట్టివాడు లావువాడు అని ఏ విధమైనటువంటి ఉపాధి ధర్మాలను నామరూపాలకు విశేషణాలను చెప్పక్కర్ల అందరినీ మానవుడుగా చూడగలిగితే చాలు చెట్టు చూస్తే జామ్ చెట్టు ఇది మామిడి చెట్టు ఇది కొబ్బరి చెట్టు అనేటటువంటి ఉపాధి ధర్మములను అంటించకుండా చెట్టుగా ముందు చూడడం మొదలు పెట్టాలి అంటే చెట్టు ఉంది పురుషుడు ఉన్నాడు ముందు ఆ కొన్నాళ్ళు పోతే ఏమిటవుతుంది అలా చూడగా చూడగా చెట్టు పురుషుడు కూడా డ్రాప్ అయిపోయి ఆ వెనకాల సత్తే ఉంది ఆ ఉన్నది ఉంది అనేది తెలుస్తుంది ఇది అస్థిత్యే ఉపలబ్ధ అస్థి అని మాత్రమే తెలుసుకోండి ఇత్యేవ ఉపలబ్ధవ్య అస్థి అని మాత్రమే తెలుసుకోండి మనస్సును ప్రవేశపెట్టకండి మనస్సును ప్రవేశపెడితే వస్తువు గోచరిస్తుంది మనస్సును ప్రవేశించపెట్ట ప్రవేశించకపోతే తత్వం గోచరిస్తుంది కొబ్బరి చెట్టు మనసు వచ్చేసింది మంచివాడు బావమరిది అనేసి మనస్సు ప్లే వచ్చేసింది అప్పుడు ఆల్రెడీ మనిషి అని అనుకోండి మనుషుడు బావమరిదిని న్యూట్రల్ గా చూడడం వస్తే తత్వం గోచరిస్తుంది ఆ మనిషిలో సత్తు గోచరిస్తుంది బంగారం షాప్లోకి వెళ్ళి నగలు అని చూడడం మొదలు పెడితే వస్తువులు గోచరిస్తాయి నగలు గోచరిస్తాయి బంగారం మాత్రమే అని దర్శిస్తే దాని సదాంశం మాత్రమే మిగిలి ఉంటుంది ఏ కొండ చూచినా నది చూచినా అస్థి అనే భావాన్ని పెట్టుకోండి పలానా పేరుగల కొండ గోదావరి నది కృష్ణా నది మిసిసిపి నది డెలవేర్ నది అని చూడవద్దు ఏ విధమైనటువంటి వస్తువును కానీ అనుభవాన్ని కానీ పొందినా దాంట్లో ఉండేటటువంటి అస్తిత్వాన్ని గ్రహించండి తప్ప దాని ఉపాధి మీద దృష్టి పెట్టవద్దు అంటోంది ఉపనిషత్ వేడి తగిలింది వేడి తగిలితే ఓహో వేడి అస్థి నేలను స్పృశించాం కాళ్ళతో నేల అస్థి జలముని తాక్యం జలము అస్థి ఈ వేడి తగిలితే అగ్ని అస్థి ఈ నేల తగిలితే పృథివీ అస్తి ఈ జలం అస్థి వీటన్నిటిలో కూడా కామన్ గా అనువర్తమానం అవుతున్నటువంటి అస్థిని తెలుసుకోవాలి ఇత్యేవా న ఇక్కడ ఉపనిషత్తులు అస్థిత్యేవ ఉపలబ్ధవ్య అన్నాడు ఆ ఏవకారానికి రెండు అర్థాలు చెప్తున్నారు ఒకటి ఏమిటి ఉన్నది ఉపాధి దాని వెనుక సత్తు ఉన్నది ఆ ఉన్నది అని తెలుసుకో అస్థిత్యేవా ఉన్నది అని తెలుసుకో నామరూపాలు వదిలిపెట్టు ఏమి ఉన్నది అనేది తరువాత అది మనసు తలకా పని నామరూపాలను వద్దండి ఇత్యేవా ఉన్నది అనియే తెలుసుకో దాని వెనకాల ఉన్నటువంటి నామరూపములను పట్టుకోకు దానిలో అంతర్లీనంగా ఉన్న సత్తును పట్టుకో రెండవ అర్థం ఏమిటి ఏవకి అస్థి అనే తెలుసుకో నాస్తి అనే వాదం ముందు చెప్పేంత శ్లోకంలో చూశారా ముందు మంత్రంలో దాన్ని వదిలేసేయి అని ఏవకారానికి ఏవా అని ఉంది అస్థిత్యేవా అని ఆ ఏవా అనే దానికి రెండు అర్థాలు చెప్తారు ఉనికిని మాత్రమే పట్టుకో ఉనికితో అసోసియేటెడ్ గా ఉన్న ఉపాధిని పట్టుకోకు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు చెట్టు ఉన్నది కొబ్బరి చెట్టు ఉన్నది మామిడి చెట్టు ఉన్నది జామి చెట్టు ఉన్నది చింత చెట్టు ఉన్నది అనేది వదిలేయి ముందు వస్తువు ఉన్నది అని తెలుసుకో చెట్టు ఉన్నది తర్వాత చెట్టు ప్రాణి కదా ప్రాణము ఉన్నది ఈ ప్రాణం వెనకాల సత్తు ఉన్నది అంటూ తర్వాత తెలుస్తుంది రెండోది ఏమిటి అస్థి అని మాత్రమే మొదలు పెట్టవయ్యా బాబు నాస్తి అనొద్దయ్యా నాస్తికవాదులు అయిపోవద్దయ్యా అంటూ అస్థిత్యేవ ఉపలబ్ధవ్య ఏవ అంటే అస్థిత్యేవ ఈ రెండు విధములుగా వివరించవచ్చు సరే భాష్యం స్టార్ట్ చేస్తున్నాం తస్మాత్ అపోహ్య అసద్వాది పక్షం ఆసురం అసద్వాది పక్షం అంటే ముందున్నారుగా అసద్వాదులు నాస్తివాదులు వాళ్ళ పక్షం ఆసురం పక్షం అంటే అసురులు అంటే ఎవరండి అంటే భోగ పరాయణులను అసురులు అంటారు రాక్షసులు అంటే క్రూరులు అని అర్థం రావణాసురుడు అని అర్థం రావణ రాక్షసుడు అనలేదు రావణాసురుడు అంటే ఆయన చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటారు చదువుకొని ఉంటారు కానీ భోగపరాయణులుగా ఉంటారు పశువులతో రమిస్తూ పశువులు అంటే ఇంద్రియాలు పశువులతో రమించేవారు ఆసురం పక్షం ఏమిటా పక్షము అసద్వాది పక్షం నాస్తికవాది పక్షం దాన్ని అపోహ్య అంటే లేదు లేదు అనే పక్షాన్ని అవతల పారేయండి అపోహ్య అంటే వదిలివేసి అని అర్థం దేనిని వదిలేయాలి తస్మాత్ దేర్ ఫోర్ ముందు రెండు పక్షాలు చెప్పుకున్నాం నాస్తికవాదులు ఆస్తికవాదులు అస్తిత్వవాదులు నాస్తికవాదులు అని రెండు పక్షాలు చెప్పుకున్నాం ఆ నాస్తికవాదుల పక్షాన్ని అసురపక్షం కాబట్టి దాన్ని వదిలేయవయ్యా ఆఫ్ ద ప్రీవియస్ డిస్కషన్ దర్ ఆర్ టూ వన్ ఇస్ నాస్తిక పక్ష ఇస్ అస్తిత్వ పక్ష ద అస్తిత్వ పక్ష ఇస్ కరెక్ట్ ద నాస్తిత్వ పక్ష ఇస్ పక్ష ఆ నాస్తిక పక్షాన్ని అసద్వాది పక్షాన్ని అపోహ్య విడిచిపెట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అది విడిచిపెడితే ఉన్నది ఇంకో పక్షం ఏమి అస్థి ఇత్యేవ ఆత్మ ఉపలబ్ధ అస్థి ఇత్యేవా అస్థి అనే పక్షం ఆత్మ ఉన్నది అనే పక్షమే అవుతుంది అంటూ చెప్తున్నారు ఆత్మ లేదు అనే పక్షము అసురపక్షం ఓకే వీళ్ళు భోగపరాయణుడు అసురులు అనేవాడు ఎక్కడ అస్థి అనుభవంకు వచ్చినా అది ఆత్మానుభవమే అన్ని అనుభవాలలో కూడా ఉంది ఉంది అనేది అనుభవం అస్థి అస్థి అనుభవం ఉంటుంది తరువాత ఉపాధి అనుభవం వస్తుంది ముందు కూర తిన్నాము తింటే బాగుంది ఉంది తెలిసింది తర్వాత వంకాయ కూర బీరకాయ కూర అని తెలిసింది అంటే ముందు ఏం తెలుస్తుంది అస్తిత్వమే తెలుస్తుంది ఒక మనిషి రాగానే ఏం తెలుస్తుంది ఎవరో ఒకరు వచ్చి ఉన్నారు అని తెలుస్తుంది వారు ఎవరు అన్నది తర్వాత తెలుస్తుంది ఒక చెట్టును చూడగానే చెట్టు ఉన్నది అని తెలుస్తుంది ఆ తర్వాత ఉపాధి ధర్మమైనటువంటి ఏ చెట్టు కాయలు ఉన్నాయా పళ్ళు కాసేయా ఇవన్నీ తర్వాత తెలుస్తాయి నేను నేను అని ఒక్కొక్కసారి అన్నప్పుడల్లా అహం అస్మి అహం అస్మి అహం అస్మి అనేటటువంటి అస్మి అనేటటువంటిదే అస్మి అన్నా అస్థి అన్నా అన్న ఒక్కటే అస్మి అన్నది ప్రథమా విభక్తి అసి అన్నది సారీ అస్మి అన్నది ఫస్ట్ పర్సన్ అసి అన్నది సెకండ్ పర్సన్ అస్థి అన్నది థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ లో అహం అస్మి త్వం అసి నీవు ఉన్నావు సహ అస్తి అతడు ఉన్నాడు అంటారు అస్మి అసి అస్తి ఈ మూడిటికి ఒకటే ధాతువు అస్ అనే ధాతువు దీనికి ఇంగ్లీష్ లో అస్ ఈజ్ అంటాం దాన్ని ఈజ్ అస్సు చూడండి రెండానికి ఒక్కలాగే ఉన్నాయి ఈ అస్థి అనుభవము ప్రతిసారి ఉపాధిని అనుసరించే ఉంటుంది నామరూపాలను జోడించితే ఉపాధి జోడించకుండా ఉంటే సింపుల్ అస్తిత్వం పురుషుడు అంటే సింపుల్ అస్తిత్వము బ్రాహ్మణ పురుషుడు అంటే మళ్ళీ ఉపాధి జోడించేశాం చదువుకున్నవాడు డాక్టర్ పురుషుడు లేకపోతే తాతగారు అనేసరికల్లా వెంటనే ఉపాధి యాడ్ చేసిస్తున్నాం బుద్ధి ఇంద్రియాలు కల్పిస్తాయి ఈ ఉపాధిని దేవుడు కనిపిస్తారు ఈ ఉపాధులన్నీ బుద్ధి ఆది ఉపాధి బుద్ధి ఆదులు అంటే బుద్ధి మనసు ఇంద్రియాలు ఇవన్నీ ఉపాధిని చక్కగా కల్పించబడతాయి అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది సత్ యొక్క కార్యం సత్కార్య అంటే ఏమిటి ఉనికి ఉనికి యొక్క కార్యానికి బుద్ధ్యాది ఉపాధులు జోడించబడతాయి యథా తూ తహిత ఆత్మ ఎత్తు కానీ యదా ఎప్పుడైతే తదరహిత అంటే బుద్ధ్యాది ఉపాధి రహిత అవిక్రియ ఏ మార్పులు చేర్పులు కూర్పులు లేనటువంటి ఏ వికారములు లేనటువంటి నామ రూపములు లేనటువంటి అవిక్రియ ఆత్మ చిన్న తెలుసుకోవాల్సింది కార్యం కారణ వ్యతిరేకేణ నాస్తి కారణము లేకుండా కార్యము ఉండదు మట్టి లేకుండా కుండ ఉండదు బంగారము లేకుండా నగ ఉండదు జలము లేకుండా తరంగం ఉండదు కారణ వ్యతిరేకేణ కారణము లేకుండా కార్యంచ నాస్తి కార్యము ఉండదు ఏ కార్యమైనా కారణమే జగత్ పరమాత్మ లేకుండా జగత్తు ఉండదు జగత్ అనేటటువంటిది కల్పన ఉన్నటువంటి కారణం ఏమిటి పరమాత్మయే కారణము అందుకే జగన్ అన్నారు కొండ కుండమిథ్యా అన్నారు మిథ్యా అన్నారు తరంగము మిథ్యా అన్నారు కార్యము మాత్రమే మిథ్య కారణం లేదని చెప్పకూడదు ఎప్పుడు ఇదే చెప్తున్నారు అనమాట నామరూపాలను జోడిస్తే ఉపాధి నామరూపాలు జోడించకపోతే అసద్భావమే ఉంటుంది బుద్ధ్యాది ఉపాధి వాటి మీద కార్యము మేనిఫెస్టేషన్స్ దేని కార్యము సత్కార్య సత్త నుంచి వచ్చినటువంటి కార్యము ఈ ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధ్యాది ఉపాధులను వస్తుంది నేల అస్థి నిప్పు అస్థి నీరు అస్తి వీటన్నిటిలో కామన్ గా ఉండేటటువంటి మార్పు లేనటువంటి అవిక్రీయమైనటువంటిది ఏమిటండి ఉన్నది ఉపాధి రహితము తద్రహితమైనది ఏది ఉన్నదండి అస్థి గోదావరిని చూడగానే అస్థి ఆపహ అస్థి అని చెప్పాలి ఓ ఫోటో చూపించాను అనుకోండి ఒక నది ఫోటో ఊరు చెప్పలేదు ఊరు తాలూకా డీటెయిల్స్ ఏమీ మీకు ఇవ్వలేదు అది ఏ మీకు ఎలా తెలుస్తుంది ఓహో నీరు పారుతుంది అంటారు మనం చూడండి రైలు మీద ఒక రైల్లో వెళ్తూ ఉంటాం ఓ బ్రిడ్జి దాటుతాం సడన్ గాను కొత్త ఊరు వెళ్తున్నాము ఆ బ్రిడ్జ్ మీద చూడండి నది ఇది ఏన్నది ఏన్నది అని పదిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం నామరూపాల మీద ఫోకస్ అయ్యో నది ఉన్నది అని తెలిస్తే చాలు కదా ఏ నది తెలుసుకుని ఏం సాధిస్తావు నామరూపాలతో ఏం ప్రయోజనం ఉంటుంది ఆ విధముగా నీరు అస్థి అని తెలుసుకుంటే సరిపడదా ఇక్కడ ఆ పేరు కావాలా మీకు ఉపాధిని తీసేయండి కళ్ళు మూసుకుని అభ్యాసం చేస్తే నీరు అస్తి నింగి అస్తి చెట్టు అస్తి మనుషుడు అస్తి ఇవన్నీ ఇలానే అహం అస్మి ఇలా ఉపాస ఉపాసన చేస్తూ ఉంటే ఆ నీరు నింగి నిప్పు మనుషుడు అహము ఇవన్నీ డ్రాప్ అయిపోతే ఒట్టి అస్థి అనేటటువంటిది మిగులుతుంది తు అంటే కానీ యదా ఎప్పుడైతే తద్రహిత ఈ నే నీ నీరు నింగి నిప్పు అని చెప్పుకున్న కదా ఉపాసులన్నీ డ్రాప్ అయిపోతే అవిక్రయ ఏ వికారములు లేనటువంటి ఆత్మ ఆత్మయే మిగులుతుంది అహం సన్ నేను ఉన్నాను అహమస్మి ఆ అహం కూడా జారిపోతే నిరుపాధికమైన నిర్గుణమైనటువంటి సత్ మిగులుతుంది అహం పోతే అన్నీ పోతాయి అన్నారు రమణ మహర్షి ఉపాధి మారిపోతుంది నిరుపాధి ఎందు మార్పు ఉండదు నీరు అస్థి నింగి అస్థి నిప్పు అస్థి అన్నప్పుడు అస్థిలో మార్పు ఉండదు నీరు నింగి నిప్పులో మార్పు ఉంటుంది ఓన్లీ సద్రూపంగానే అస్థి ఉంటుంది అవిక్రీయ దీనికే తత్వం అని పేరు దీనిని తెలుసుకోండి తత్వభావేణ ఉపలభ్యతే అన్నారు మంత్రం ఏముంది అస్థీత్యోపలవ్య తత్వభావ ఉపలభవ్య అస్థిత్యవోపలవ్య తత్వభావ ఉపలబ్ధవ్యాయ్ పి ఉభయో రెండిటిలో అంటే మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ సరే ఇక్కడికి వద్దాం వాచ ఒక శృతి కోట్ చేస్తున్నారు వాచారంభణం వికార నామధేయం మృత్తికేత్య సత్యమైన చాందోగ్య శృతిని కోట్ చేస్తున్నారు ఏమిటి వాచ్యారంభణం వికారో నామధేయం మృత్తి కేత్యేవ సత్యం అనే దాని గురించి కొంచెం మాట్లాడుకోవాలి ఓకే నిరుపాధిక నుంచి ఎలా కా దొరుకుతుంది ఉపాధిని పట్టుకోవాలి ఉపాధిని పట్టుకొని కళ్ళు మూసుకోవాలి ఉపాధి ధర్మాలను డ్రాప్ చేయాలి అప్పుడు నిరుపాధికం వస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ఇంపర్సనల్ అవేర్నెస్ నిరుపాధిక ఎరుక లేక తత్వభావేన ఉపలబ్ధవ్య తత్వభావము ఆ విధంగా కూడా తత్వభావంగా కూడా తెలుసుకోండి అస్థిభావంగా తెలుసుకోండి దక్కడి నుంచి తత్వభావానికి ఎదగండి ప్రిలిమినరీ స్టేజ్ ఏమిటి తత్వ అస్థిభావంగా తెలుసుకోవాలి సెకండరీ స్టేజ్ ఆర్ ద ఫైనల్ స్టేజ్ ఏమిటి తత్వభావంగా తెలుసుకోవాలి అస్థిభావంగా తెలుసుకోవడం దాన్ని తత్వభావంగా అనుభవించడం అనుభవంలోకి తెచ్చుకోవడం అవిక్రియం వికారములేని ఆత్మ ఇవన్నీ బంగార పుషాపులో ఉన్నటువంటివన్నీ కూడా బంగారము మాత్రమే ఆభరణములు కార్యములు కార్యములన్నీ ప్రవిలాపనం అయిపోతాయి అవన్నీ కరిగిపోతాయి దేంట్లో కరిగిపోతాయి కార్యములన్నీ కారణము కారణం నందు కరిగిపోతాయి పాచ్యారంభణం వికారం నామధేయం అన్నారు కార్యంచ కారణ వ్యతిరేక నాస్తి కార్యం అనేది ఎప్పుడూ కూడా అది ఎఫెక్ట్ కారణ వ్యతిరేకముగా ఉండదు మట్టి కంటే భిన్నంగా కుండలేదు నాస్తి కాదు కొండ నాస్తి కాదు మట్టి కంటే భిన్నంగా లేదు ఎక్కడ కొండ ఉన్నా అక్కడ మట్టి ఉన్నది నాస్తిలోకి మళ్ళీ పోకూడదు కార్యము నాస్తి అనకూడదు జగత్ నాస్తి అనకూడదు జగత్ అస్తి కానీ నిత్యా అస్తి ఎందుకు అది కారణంలోనే ఉంది కానీ కార్యంగా దానికి పూర్తి నిలకడ లేదు జగత్ ఏమిటి బ్రహ్మ సత్యం అటువంటి సత్యమైనటువంటి కారణమైనటువంటి బ్రహ్మకు ఒక కల్పనగా జగత్ అస్తి అంతేకాని వాస్తవానికి వ్యావహారిక సత్తాయే కానీ పారమార్థిక సత్తా లేదు అటువంటిది బ్రహ్మ సత్యం జగన్మిత్య కార్యమును కారణంలో వీలినం చేయండి కార్యాన్ని పట్టుకెళ్ళి కారణంలో కలపండి ఫైనల్గా కారణమే మిగులుతుంది కుండ కుండ అనేది ఉన్నా లేకున్నా ఉన్నా పగిలినా ఉండడానికి ముందు కూడా మట్టి అనేది అక్కడే ఉంది అస్థిలోకి వెళ్ళండి నాస్తి పనికిరాదు లేదు లేదు అనే శూన్యవాదం కాదు ఇక్కడ బుద్ధ్యాది ఉపాధులు ఆత్మచైతన్యం కంటే భిన్నంగా ఏవీ లేవు సత్కార్య బుద్ధ్యాది ఉపాధి ఉపాధి అన్నారు కదా తెలివి తెలివి అంటే ఎరుక 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 నెక్స్ట్ బుద్ధి బుద్ధికి నెక్స్ట్ మనస్సు మనస్సుకి నెక్స్ట్ దేహము దేహమున నెక్స్ట్ ఇంద్రియములు ఈ హైరాక్కి మనం ఆల్రెడీ చూసి ఉన్నాం తృతివచనాన్ని కోట్ చేస్తున్నారు వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యే సత్యం అంటూ శంకరుడు చెప్తున్నారు ఇక్కడ వికారో అన్నారంటే వికారము వికారం అంటే మార్పు మార్పు అంటే కార్యము కుండ ఎక్కడ నుంచి పుట్టింది మట్టి నుంచి పుట్టింది అనేది లోకంలోని అనుభవం కుండ ఎక్కడ పుట్టింది మాట నుంచి పుట్టినది కొండ అనేది మాట నుంచి పుట్టిన కాగితం తీసుకున్నాను అనుకోండి నేను ఒక హాఫ్ ఏ ఫోర్ సైజ్ కాగితం దాన్ని ఫనల్గా నేను చుట్టాను చుట్టేసరికి అలా ఏమిటండి అంటే ఓ ఇది ఫనల్లా ఉందండి అన్నారు మీరు అది కాగితమా ఫనలా ఓపెన్ చేసిస్తే ఆ చుట్టినటువంటి దాన్ని కాగితమే గరాటుగా ఫనల్గా గా చుట్టు పెడితే గరాటు సో ఇది ఫనలా కాగితమా అప్పుడు కాగితమే గరాటుగా ఉండడానికి ముందు కాగితమే గరాటుగా ఉన్నప్పుడు కాగితమే మళ్ళీ అన్ఫోల్డ్ చేసినా కూడా కాగితమే ఈ గరాట అనేది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫనల్ అనేది వాచారంభణం వాక్కుతో పుట్టింది ఆ షేప్ చూడగానే వెంటనే పేరు పెట్టేశాను అంటే వాక్కు నుండి వచ్చినటువంటి వాక్కు నుండి అంటే పంచమీ విభక్తి వాచారంభణం అంటే వాక్కుతో ఆరంభణం ఉంది వాక్కుతో అంటే తృతీయ విభక్తి తృతీయ చెప్పినా సరిపోతుంది హేతౌతులు తృతీయ అని చెప్పి హేతుగా హేతువుగా కూడా చెప్పవు లేకపోతే పంచమీగా విభక్తి వ్యత్యయాన్ని చేసి కూడా చెప్పు వాచారంభం వికార నామధేయం పెట్టినటువంటి పేరులన్నీ కూడా మాట నుంచి వచ్చినటువంటి మార్పులే వికారములే నోరుంది కాబట్టి ఏవో పేర్లు పెట్టేస్తూ ఉంటాం కల్పనలు చేస్తూ ఉంటాం పెళ్లివారిని అడిగారు అమ్మాయికి ఎంత బంగారం పెట్టారు ఏదో పది తులాలు పెట్టాము ఇరవై తులాలు పెట్టాము ఏ ఏ నగలు పెట్టారో చెప్పరు కదా అక్కడ బంగారం అనేటటువంటి ఆ తత్వమే చెప్తున్నారు తప్ప స్పెసిఫిక్ నామరూపాలు చెప్పలేదు ఇదిగో ఈయన నా బ్రదర్ ఇందా లేకపోతే ఈయన నా బ్రదరు అంటున్నాం వైఫ్ ఉంటే వైఫ్ తాలూకా బ్రదర్ ఉంటే బావమరిది వాచారంభణం ఆ వైఫ్తో విడాకులు తీసేసుకున్నాడు అనుకోండి అప్పుడు ఈ బావమరిది ఏంటి బావ పోయాడు కానీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడా లేడా ఉన్నాడు అంటే ఏమిటనమాట ఈ అనేది వచ్చిపోయేది ఓకే కానీ ఆ మనిషి అనేటటువంటి వాడు అక్కడే ఉన్నాడు కల్పనారూపము నామధేయము ఇవన్నీ పెట్టిన పేర్లు మాత్రమే నామధ్యేయం అన్నది అందుకే వికారో నామధ్యేయం నామధ్యేయం అంటే పెట్టిన పేర్లు అని అర్థం తుత్తి పేర్లండి తుత్తి పేర్లు ఇవన్నీ తత్వము కాదు నామమాత్రం ఉన్నదేమిటి మృత్యుకేత్యేవ సత్యం మృత్తిక మట్టి ఏవా అది మాత్రమే సత్యం అంటే అదే అస్తి అదే ఉన్నది ఆత్మ ఉందా అని అడిగా అనుకోండి ఏమిటి ఆన్సర్ చెప్తారు ఉందా లేదా ఉంది జగత్తు ఉందా అబ్బే జగత్తు వ్యావహారికంగా ఉంది కాని పారమార్థికంగా లేదు దేహము ఉందా ఆత్మకు విరుద్ధంగా ఆత్మ లేకుండా దేహము లేదు ఆత్మ వినా జగత్తు లేదు జగ్ అంటే కారణము వినా కార్యము లేదు ఇవన్నీ నామధేయములు అవిక్రయ ఆత్మా అందుకే అవిక్రయ ఆత్మా యూ తద్రహిత అమరూపములు లేని ఉపాతులు లేని అవిక్రియ మార్పులు లేని ఆత్మ కార్యంచ చారణ వ్యతిరేక నాస్తి వాచారహణం వికార నామధేయం మృత్తికేత సత్యం ఇది శ్రుతే ఇది శ్రుతి అదే విధముగా ఇప్పుడు చెప్తు చెప్పినటువంటి నిరుపాధి అలింగస్య అంటూ చెప్తున్నారు వరసగా తస్య తరుపాధి అలింగస్ సదసదాది ప్రత్యయ విషయత్వ వర్జిత ఆత్మానం ఆత్మాన తత్వభావతి ఒక పెద్ద సమాసం పడేశారు తస్య నిరుకస్య అలింగస్ సదసదాది ప్రత్యయ విషయత్వర్జిత ఆత్మన తత్వభావతి తత్వభావన ఉంది కదా ఆ తత్వభావం ఎలా వస్తుందో చెప్తుందా కదా అప్పుడు ఎప్పుడు వాచారంభణం వికారో నా ఉపాధులన్నీ వాచారంభణములే సత్యము కాదు అని తెలుసుకున్నప్పుడు ఆత్మ యొక్క ఉపాసులు దాని యొక్క స్వయం తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అలింగస్య తస్య అంటే అప్పుడు ఎప్పుడు ఆచారంభం వికారో నామధేయం మృత్తికేత్య సత్యం నామరూపములు ఉత్తుత్తివే ఆ లోపల ఉన్నటువంటి తత్వము లేక మృత్తిక మాత్రమే సత్యము అని తెలుసుకున్నప్పుడు నిరుపాధిక ఏ ఉపాసలు లేని దాని యొక్క అలింగస్య ఏ లింగము అంటే సంకేతము ఉపాధి లింగం అంటే ఉపాధి సంకేతము జెండర్ ఏది లేదు పాయింటర్ సంకేతం జెండర్ ఉపాధి అహం ఇవన్నీ లింగములు అవేవి లేని దాని యొక్క అప్పుడు ఆత్మ ఎప్పుడు వాచారంభణ్ వికారో నానధేయం వృత్తికేత్యేల సత్యం కార్యంచ కారణ వ్యతిరేకేణ నాస్తి అని తెలుసుకున్న తరువాత నిరుపాధిక ఏ ఉపాధులు లేని దాని యొక్క అలింగస్య ఏ లింగము లేని దాని యొక్క జెండర్ లేని దాని యొక్క సంకేతము లేని దాని యొక్క వయంటర్స్ లేని దాని యొక్క అహం కూడా లేని దాని యొక్క నిరుపాధికమైనటువంటి తత్వము ఏది ఉందో దాని యొక్క సదసదాది ప్రత్యయ విషయత్వ వర్జితస్య సత్ అసత్ బుద్ధి బుద్దితములకు విషయత్వము కాని దాని యొక్క సత్ అంటే ఉంది అసత్ లేదు వస్తువు ఉంది వస్తువు లేదు బాగుంది బాగులేదు అనుభవం ఉంది అనుభవం లేదు బ్రదరంలా ఉన్నాడు బ్రదరంలా వెళ్ళిపోయాడు సత్ అసత్ ఆది మునగు ఆది ప్రత్యయ బుద్ధి ప్రత్యయ విషయత్వ

అక్కడి నుంచి అనువృత్తి చేసుకోవాలి ఆ మీదన ఉన్నటువంటి వ్యర్థని ఇక్కడ తెచ్చుకోవాలి తత్వభావేనచ ఉపలభ్యవా ఉపలవ్య అంటే ఏమిటి తత్వభావం అంటే ఏమిటి కార్యంచే కారణ వ్యతిరేకమైన నాస్తి అంటే కారణం లేదే కార్యం ఉంటూ ఉండదు ఉపాధులన్నిటికీ లోపల ఉన్నటువంటి మూలతత్వం ఉంటేనే ఆభరణాలు అనేటటువంటి ఉపాధులు కావాలంటే మూలతత్వమైన బంగారం ఉంటేనే ఉంటాయి పరమాత్మ అనేటటువంటి జగత్ కారణం ఉంటేనే ఈ జగత్ అనేటటువంటి కార్యము కనిపిస్తూ ఉంటుంది వాచారంభణం వికార నామధేయం మృతికేత్త సత్యం ఈ ఈ నామధేయములన్నీ కూడా మాటలు మాత్రమే ఉత్తుత్తి పేర్లే ఉత్తు మాటలే సత్యమైనటువంటిది లోపల ఉన్న తత్వము మాత్రమే అని తెలుసుకున్నప్పుడు తదా అప్పుడు తస్య ఆత్మ యొక్క నిరుపాధిక ఏ ఉపాధులు లేని దాని యొక్క అలింగస్య ఏ లింగము సంకేతము జెండరు పో పాయింట్ ఉపాధి అహం ఇవేవి లేనప్పుడు సదసదాది ప్రత్యయ విషయత్వ వర్జిత సత్ ఉన్నది అసత్ లేదు అనేటటువంటి ఏదైనా ఒక వస్తువు ఉంది లేదు అనే బుద్ధి ప్రత్యయాలు ఇక్కడ సత్ అంటే ఆ సచిదానంద సత్ కాదు బుద్ధి ప్రత్యయ సత్ అంటే బుద్ధిలో వస్తువు ఉన్నది బుద్ధితో వస్తువు లేదు సదసదాది ప్రత్యయ విషయత్వ బుద్ధి ప్రత్యయము యొక్క విషయత్వము వర్జిత లేనిదాని యొక్క ఆత్మన ఆత్మ యొక్క తత్వభావ తత్వభావము కలుగుతుంది ఇదే తత్వభావచ ఉపలభ్యతే అని దాని లోపాధికంగా తెలుసుకుంటూ తెలుసుకుంటూ రాగా అస్థిత్ అస్థిత ఉపలబ్ధవ్య చేసుకుంటూ చేసుకుంటూ తత్వభావేన చ అంటే నామరూపములు వదిలివేసినటువంటి నిరుపాధిక తత్వము తెలుస్తుంది స్వామీజీ గారు ఉన్నారు ఆశ్రమం ఉన్నది ఎక్కడ చూసినా ఆయన ఫోటో లే వరండాలో ఆయన ఫోటో పూజా మందిరంలో ఆయన ఫోటో సెమినార్ హాల్లో ఆయన ఫోటో గెస్ట్ రూముల్లో ఆయన ఫోటో అక్కడికి బాత్రూముల్లో కూడా ఆయన ఫోటో అంటే ఏంటన్నమాట నామరూపాలను వదలని స్వామీజీ అని కరెక్ట్ గా తెలుస్తుంది అది ఎలాంటి వాళ్ళు ఇంకేం చెప్తారు ఎవరికైనా పాఠం మరి వేస్ట్ అని అన్నాం అనుకోండి నచ్చుకెత్తండి కథ అండి వాళ్ళ తండ్రి రండి పంపించాడండి ఏమిడండి మాట్లాడాడండి అనేది అంటే అయిపోయింది కథ పోయింది కథలో ఉండకూడదండి కథలోకి పోయి తత్వభావంలోకి పండు రండి ఇంపర్సనల్ వాటిలోనే ఆలోచించండి కఠోపనిషత్తులో ఈ వెళ్ళి ఎటువంటి వెళ్ళండి ఒక్కొక్క మంత్రము ఊపిస్తుంది పట్టుకుని తత్వభావాన్ని తరువాతి భాగము

ఆత్మ అంటే బ్రహ్మ ఉపలబ్ధవ్య ఉపలబ్ధ ఉపలబ్ధవ్యం అవుతుంది తెలుస్తుంది దొరుకుతుంది ఇది అని అనువర్తతే అనుసరించుకో ఈ ఉపలబ్ధవ్య అనే మాటను అనుసరించి మరొక మారు రాసుకో తేనచ ఆత్మ రూపేణ ఉపలబ్ధవ్య శృతిలో లేదు రెండోసారి కానీ ఉపలబ్ధవ్య అన్నది ఇది అనువర్తతే మరోసారి దాన్ని అనుసరించి చెప్పుకో త్రాపి ఉభయో అని ఉంది ఉభయో అంటే ద్వివచనం అంటే రెండు ఉన్నాయి రెండు ఏమిటి ఉన్నాయి అస్థితి అని పట్టుకోవడం ఒకటి తత్వభావంతో పట్టుకోవడం రెండోది త్రాపి అంటే తయోరపి ఆ రెండింటి ఎందు తయో ఆ రెండింటి ఎందు అపి ఆ రెండింటియందు తయోరపి త్రాపి తత్రాపి అంటే తయోరపి వాటి ఎందు ఉభయో రెండిటి ఎందు ఉభయోరపి ఏమిటన్నారు సోపాధిక నిరు నిరుపాధిక యో మొదటిదేమిటి సోపాధిక తత్వం సోపాధిక ఎప్రోచ్ అంటే ఏమిటది ఇత్యేవ ఉపలబ్ధవ్య అంటే ఉపాధితో కూడినటువంటి సత్తును తెలుసుకో అన్నారు అంటే ఏమిటి కొబ్బరి చెట్టు ఉంది మనుషుడు ఉన్నాడు పాప అస్తి లేదా అగ్ని అస్తి ఈ విధముగా అస్తిత్వంగా తెలుసుకోవడం సోపాధికంగా సోపాధిక నిరుపాధికయోహ్ రెండవది ఏమిటి నిరుపాధికంగా తెలుసుకోవడం ఆ అగ్ని నిప్పు లేకపోతే ఆ నీరు లేకపోతే పృథివీ లేకపోతే ఆ చెట్టు ఆ మానవుడు అవదలిసాం అస్థి 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 అనేది పట్టుకున్నాం అది నిరుపాధికమవుతుంది ఉభయోహ్ ఆ రెండింటి ఒకటి సోపాధికమొకటి ఒకటి వీటికి పేర్లు పెట్టమన్నారు సోపాధికానికి ఏం పెట్టమన్నారు అస్తిత్వ అన్నారు రెండోది ఏంటంటే నిరుపాధికానికి తద్భావయో అంటే రెండు ఒకటి అస్తిత్వ అస్తిత్వ అప్రోచ్ రెండోది అప్రోచ్ తద్భావం అంటే ఏమిటి ఇక్కడ వివరించి సార్ తద్భావం అంటే దిన రూపేణచ తనచ రూపేణ ఆత్మ ఉపలబ్ధవ్యన్ అనువర్తెతే తిరిగి ఉభయో స్వభాధిక నిర్పాధికయో అస్తిత్వ నిర్ధారణ నిర్ధారణి నిర్ధారిస్తుంది రెండిట్లోనూ ఒకటి నిర్ధారించి చెప్పడం రామస్య బాణం అని అనుకోండి రాముని యొక్క బాణము రాముని బాణము అంటే అక్కడ సంబంధాన్ని చెప్పేటటువంటి షష్ఠి సోదరాణం ప్రథమ అన్నా అనుకోండి సోదరులలో వీడు మొదటివాడు అంటే నిర్ధారించి చెప్తుంది ఇటువంటి నిర్ధారణ షష్టిలో పూర్వం అంటే మొదటిది ఏటి మొదటిది ఇది మొదటిది అస్తిత్వం సోపాధికం ఉభయో రెంటిలో సోపాధిక అస్తిత్వ ఒకటి నిరుపాధిక తో ఇంకొకటి వీటిలో నిర్ధారణ షష్టి అట్లో అస్థిత ఉపలబ్ధ ఉపలబ్ధస్య ఆత్మన అస్థి అనే ముందు తెలుసుకోవడం మొదలు పెట్టుకో ఉపలబ్ధస్య అంటే తెలుసుకునేటటువంటి అస్థిత్యేవా ఆత్మన అది ముందు ఉపాధి సహితంగా తెలుసుకో సత్కార్యోపాధి కృతాస్తిత్వ ప్రత్యయన సత్కార్యము సత్ నుంచి పుట్టినటువంటి కార్యము ఉపాధి కృతము ఉపాధి ద్వారా తెలియవచ్చుంది అస్తిత్వము ఎంతో ఉంది కూడా ఉంది దాంట్లోని ప్రత్యయన బుద్ధి ప్రత్యయం అక్కడ ఉపలబ్ధస్య తెలుసుకోవడం ఏమిటి రెండిటిలో ముఖ్యమైనది ఏమిటయ్యా ప్రతి దాంట్లో ఉపాధికృతమైన అస్తిత్వం ఉన్నదని తెలుసుకో ఏనుగు ఉన్నది కుక్క ఉన్నది బల్లి ఉన్నది మానవుడు ఉన్నాడు నీరు ఉంది అగ్ని ఉంది అన్నిట్లో ఉంది 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 అనే ప్రతి ఉపాధిలో గట్టిగా పట్టుకో అదే अस्ति, अस्तित्व सोपाधिक अस्तित्ववे उपलब्धस्य आत्मनः सत्कार्योपाधिकृता अस्तित्व प्रत्ययेन उपलब्धस्य इत्यर्थः पश्चात आफ्टर दैट नेक्स्ट फर्स्ट यू हैव टू डू पूर्वं फर्स्ट फर्स्ट का एम చేయాలి उपाधिकृतमuga పట్టుకోవాలి अस्तित्ववे उपलब्धव्यः पश्चात आफ्टर दैट ప్రత్యస్తమిత సర్వోపాధి రూప సర్వ ఉపాధి రూపములు ప్రత్యస్తమితమైపోయి అంటే తొలగిపోయాయి గాయబైపోయాయి ఆయన్ని రిమూవ్ చేసేసాం సర్వ ఉపాధి ఉపాధులను ప్రత్యస్తము చేయగా మిగిలినటువంటి ఆత్మన ఆత్మ యొక్క తత్వభావ తత్వభావమును ఇది ఎటువంటిది విదితా ఏ విదితము కాదు అవిదితము కాదు విదిత విదితాభ్యాం అంటే రెండున్నాయి ఒకటి విదితము ఒకటి అవిదితము టేబుల్ మీద ఏనుగు లేదు అవిదితము తర్వాత ఏమో టేబుల్ మీద ఫలానా ల్యాప్టాప్ ఉంది అది విదితం లేకపోతే ఇది ఫలానా చెట్టు ఇది చెట్టు ఉంది విదితం ఏమి చెట్టు నాకు తెలియదు అవిదితం అంటే ఉపాధులలో ఏమిటి ఉంటాయి విదితము అవిదితం ఉంటాయి కొన్ని తెలిసినవి ఉంటాయి కొన్ని తెలియని ఉంటాయి తెలిస్తే విదితంలో పడుతుంది తెలియకపోతే అవిదితంలో పడుతుంది మరి అస్థితిలోకి వచ్చారు కదా విదితమా కాదు అవిదితమా అది కాదు అందుకే విదిత విదితములకు దూరంగా ఉన్నటువంటిది అతీతంగా ఉన్నటువంటిది అంటూ చెప్తున్నారు సో ఈ రెండింటిలో మొదటిది ఉపాధితో కూడినది రెండవది నిరుపాధికం మొదటిది ఉపాధితో కూడిన దానికి ఏం పేరు పెట్టుకుందాము అస్తిత్వం అని పేరు పడింది రెండవ దానికి ఏం పెడదాము తత్వము అందాము ద్భావ లేక తత్వము అన్నాను స్వపాధిక నిరుపాధిక యోహు అస్తిత్వము తద్భావము తయో ఆ రెండిటిలో పూర్వం మొదటిది మొదటిది పట్టుకుని చక్కగా సద్భావాన్ని తెలుసుకో రెండవది నెక్స్ట్ స్టెప్ లో పూర్వ మొదట పూర్వం అస్తిత్వముగా తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఉంది తెలిసింది అవుతుంది పశ్చాత్ తరువాత ప్రత్యత అంటే తొలగింపబడిన త్రోసిపుచ్చబడిన సర్వ ఉపాధి రూప అన్ని ఉపాధి రూపములను తొలగించి చూస్తే తత్వభావ తత్వభావ తత్వమే మిగులుతుంది తత్వముగా తెలుస్తుంది అనమాట ముందు నిఖిగా తెలిసింది తర్వాత తత్వంగా తెలుస్తుంది ఇది ఎటువంటిది విదితా విదితం విదితా విదితాభ్యాం అన్య అంటే విదితమునకు అవిదితమునకు లొంగనటువంటి దాటినటువంటిది దాటినటువంటిది ఇంకోటి కాదు అద్వయ స్వభావ దీనికి రెండోదంటూ మర్లేదు అన్ని చోట్ల అస్థి 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 అనేటటువంటి దాని తత్వము అన్నిటిలోనూ ఆ సత్తత్వము అన్నిటిలోనూ ఉన్నది దీన్ని ఎలా పట్టుకోవాలి నేతి నేతి అనేటటువంటి శృతి వాక్యం ద్వారా బృహధరణి శృతి నాయితి ఇతి నేతి నేతి అంటూ చెప్పింది ఈ లేకపోతే అస్తూలం అణను అహ్రస్వం అదృశ్యే అనాత్మే అనిరిక్తే అనిలేనే ఇది అదృశ్య అనాత్మే అనిరుత్తే అనిలేనే అనేటటువంటిది మన తైత్రీయ శృతి మనం నేర్చుకుంది ఓకే స్థూలము ఇత్యాది శృతిని అస్థూలం ఏమిటి చెప్పారు ముందేం చెప్పారు నేతి నేతి అని చెప్పారు అంటే ఇది కాదు ఇది కాదు అంటూ ప్రతిదాన్ని త్రోసిపుచ్చగా ఏదైతే మిగులుతుందో అది అస్థూలం అననుహు అహ్రస్వం అదృశ్యే అనాత్మే అనిరుక్తేమగా నేతి 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 అనేటటువంటి ప్రక్రియ ద్వారా ప్రతిదాని నెగేట్ చేసుకుంటూ రావడం వలన దేశకాల పరి పరిచ్ఛిన్నతలన్నిటినీ వదిలితే నా ఇతి నా ఇతి అనగా ఏది మిగులుతుందో ఆ అస్తిత్వముపై ప్రేమ డెవలప్ చేయండి మొట్టమొదట అస్తిత్వాన్ని పట్టుకోండి పరిచ్ఛిన్నతలన్నిటినీ కూడా లేవు లేవని తిరస్కరించండి ప్రత్యస్తమితి ప్రత్యమిత సర్వోపాధి రూప అన్ని ఉపాధి రూపములను త్రోసిపుచ్చండి అప్పుడు ఏంటవుతుంది అస్తూలం అంటే లావుగా లేదు తర్వాత అణనుహో చిన్నది కాదు అహ్రస్వం శృతిలో దీర్ఘం అని కూడా ఉంటుంది పొట్టిది కాదు పొడుగుది కాదు ఈ విధంగా అన్న ఎన్నో రకాలైనటువంటివి చెప్పారు ఇవన్నీ చెప్తే ఏంటంటే ఇలా ఇవన్నీ ఇత్యాది శృతి నిర్దిష్ట ప్రసీదతి అభిముఖీ భవతి అప్పుడు తత్వము ఎదురుగుండా వస్తుంది వచ్చి కోగులించుకుంటుంది శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు లావుగా ఉంటాడా సన్నంగా ఉంటాడా శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా ఏమైనా ఉపయోగం ఉన్నదండి ఆ డిస్కషన్ వల్ల వరం ఏం చెప్పాడు అభజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం మానుషీం మాశ్రితం మనుష్య దేహమును ధరించిన ఏ శ్రీకృష్ణ రూపము నేననుకొని భ్రమపడుతున్నారు వాళ్ళు అభజానంతి మాం ఈ విధముగా నన్ను భ్రమపడి మూఢ అభజానంతి మాం మూఢ మానుషిం తాను ఆశ్రితం పరం భావం అజానంతో మమ అవ్యయం అను అవ్యయము అనుతమైనటువంటి నన్ను నా పరంభావమును తెలుసుకోక నన్ను రూపంతో వీళ్ళు కొలుస్తున్నారు నన్ను నల్లని వాడంటున్నారు పొట్టివాడు అంటున్నారు పిల్లనగురు పట్టుకుంటాడు అంటున్నారు రాసులతో ఆడుతాడంటారు అభజానంతి మా మూఢ మనుషిం తను ఆశ్రితం పరంభావ మజానంతో మమావ్యయం అనుత్తమం అనేటటువంటి అంటే నామ రూపాలు పెట్టకయ్యా అస్థూలం శ్రీకృష్ణుడు పొట్టివాడు కాడు పరమాత్మ పొట్టివాడు లావువాడు కాడు అణను సన్ చిన్న చాక అణ అణువు కాదు అహ్రస్వం పొట్టివాడు కాదు అదీర్ఘం పొడుగువాడు కాదు దేవుణ్ణి ఆకారంగా రూపంగా చూడకండి మహాత్మ దేవుడికి ఇవన్నీ అట్రిబ్యూట్ చేసుకోవద్దు దేవుడు ప్యాంటు వేసుకుంటాడా పంచి వేసుకుంటాడా అని కొట్టుకోవద్దండి అన్ని పెట్టకండి దైవానికి ఎట్రిబ్యూట్స్ ఉండవు ఒక టీవీ షో వచ్చింది వెంకటేశ్వర స్వామికి వెనుకాల పొడుగాటు జుట్టు ఉంది లేదు అని మీమాంస ఈ సందేహంలో వెన్న వెంకటేశ్వర స్వామికి వెనకాల విగ్రహం వెనకాల పొడుగాటు జుట్టు ఉందని ఒకరు అసలు జుట్టే లేదని ఒకరు పొట్టిగా ఉందని ఒకరు కొట్టుకుంటున్నారు చీవాట్లు పెట్టతే ఇలాంటి వాళ్ళని కొట్టుకుని సర్వవ్యాపకమైన వెంకటేశ్వర తత్వానికి ఈ చుట్టు పొట్టి పొడుగు ఇవన్నీ ఉంటాయా ఆయన బార్బర్ పెట్టుకున్నాడా షేవ్ చేయించుకుంటాడా అంత క్లీన్గా ఉంటుంది ఎప్పుడో విగ్రహం రోజు షేవ్ చేసుకుంటాడా ఈ విధంగా ఇటువంటి ప్రసంగాలు వింటూ ఉంటే వెగటు పుడుతుంది దీనికి ప్రసంగాల్లో వచ్చి చెప్పే గురువులు కూడా ఉన్నారు ఏమి లాభం కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి అత్యధికమైనటువంటి బుద్ధివృత్తికి విగ్రహాన్ని చూసి కృష్ణుడు అనుకునే బుద్ధి వృత్తికి ఏమిటి తేడా ఉంది రెండు బుద్ధి వృత్తులే వీటికి అతీతమైనటువంటిదే పరమాత్మ పరం భావమజానంతో మమ వ్యయం అనుత్తమం అని చెప్పారు కదా ఓయి దేవుడా నీ కేశములో నల్లగా తొమ్మిదల వరే నుండును నీ ముక్కు సంపంగ పువ్వులే అందముగానున్నది నీ కనుడు తాముడ రేకుల వలన ఉన్నవి కవిత్వం సూపర్గా ఉంది కానీ శృతి ఏం చెప్తుంది అని చెప్పింది శృతి అస్థూలం అననుహు హ్రస్వం అదృశ్యే అంటే కంటికి కనపడదు అంటే కళ్ళు ఎలా తెల్లగా ఉన్నాయి తామరంలా ఉన్నాయని అలా వర్ణించారండి ముక్కు బాగుందని ఎలా వర్ణించారండి కంటికి కనపడదు మూర్రో అంటూ ఉంటాను అదృశ్యే ఆనాత్మే బాడీ కాదు ఆత్మ అంటే ఇక్కడ శరీరం శరీరం లేనిది శరీరం లేనిదే చేతులు ఎలా అన్నానండి నాలుగు చేతులు ఎలా చెప్పారండి వాటిలో శంఖం చక్రం ఎలా పెట్టారండి ఆ నీరుతే ఏ విధముగా నిర్వచించలేమని చెప్తే మళ్ళీ ఈ నిర్వచనాలని ఎలా ఇచ్చిస్తారండి అనే నీళ్ళయ్యనే ఒక చోట ఉండేవాడు కాదండి ఫలానా ఊర్లో తిరుపతిలోనే ఉన్నాడండి మహానుభావుడు దేవుడు లేకపోతే కాశీలోనే ఉన్నాడండి అని ఎలా చెప్పారండి ఉపనిషత్ ఏం చెప్తుందో అది తెలుసుకోండి దేవుడు గురించి అంతేగాని మనం చూస్తున్నటువంటి దేవుడు కాదండి నేదం ఉపాసతే దిస్ ఇస్ నాట్ ది గాడ్ యువర్ సపోజ్ టు ఎట్ ది గాడ్ ఇస్ అస్తూలం అననుహు అహ్రస్వం అదీర్ఘ్యం అదృశ్యే అనాత్మే అనిరిక్తే అనిలేయనే ఇత్యాది శృతి నిర్దిష్ట ఈ విధముగా శృతి చేత నిర్ధారించబడి చెప్పినటువంటి తత్వభావ ఆ తత్వభావం ఏదైతే ఉందో అది ప్రసీదతి అభిముఖ అభిముఖీ భవతి ఎదురుగొండ వచ్చి నిన్ను కౌగిలించుకుంటుంది ఆత్మన ప్రకాశనాయ ఆత్మ బాగా ప్రకాశమునకు వస్తుంది ఎప్పుడు ఎవరికొస్తుంది పూర్వం అస్థితి ఉపలబ్ధివత ముందు ఉన్నది అని తెలుసుకోవాలి అంటే ఉపాధి స్వపాధిముకు స్వపాధికముగా అని ఉన్నదని గుర్తించి ఆ ఉపాధితో ఉన్నటువంటి ఆ సత్తు లేక ఉన్నది అనేటటువంటిదే నిత్యము అని తెలుసుకోవడం మొదటి స్టెప్ రెండవ స్టెప్ ఆ ఉపాధి ధర్మాలను డ్రాప్ చేసి అస్థూలం అణనుహు అహ్రస్వం అదీర్ఘ్యం అదృశ్యే అనాత్మే అనిరుక్తే అని లేనే నైతి నైతి నేతి నేతి అంటూ అన్ని ఉపాధులను చెదరగొట్టేయాలి తీసి పారేయాలి వెంకటేశ్వరుడికి కుర్రులు శ్రీకృష్ణుడికి నల్లని రంగు లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేయాలి ఆకాశం ఉందండి ఆకాశము బెంగళూరులో మా ఇంటి దగ్గర ఉన్న ఆకాశానికి పిన్ కోడ్ ఫైవ్ సిక్స్ జీరో జీరో ఫోర్ ఎయిట్ మా ఇంటి పిన్ కోడ్ ఆకాశానికి ఆ పిన్ కోడ్ ఉంటుందా లేకపోతే హైదరాబాద్లో ఉన్నదానికి ఫైవ్ జీరో 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 వన్ అని ఉంటుందా లేకపోతే చెన్నైలో ఉన్నదానికి సిక్స్ డబల్ జీరో డబల్ జీరో వెన్ అని ఆకాశానికి పిన్ కోడ్ ఉంటుందా కొంచెం ఛాన్స్ ఇస్తే మనం అది ఒక అడ్రస్ కూడా చెప్పేస్తాం పరమాత్మకు ఒక ఆధార్ కూడా ఇచ్చిస్తాం ఆధార్ కార్డ్ కూడా ఇచ్చేసి నెంబర్ కూడా ఇచ్చిస్తాం నైనా నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇది ఇది నీ ఆధార్ కార్డ్ నెంబరు అంటూ చెప్పిస్తాం పరమాత్మ చిరునామా అంటూ వ్యాసం రాసిస్తాం పరమాత్మకి చిరునామా ఏమిటండి పరణా పరమాత్మకి చిరునామా చెప్తే పరమాత్మని చెప్పినట్టు కాదు వేరేదో చెప్తున్నారు మీరు నేదం ఎదిదం ఉపాసతే ఇది అది నిర్వచించ శక్యము కానిది అని రుక్తే పరిచ్ఛిన్నమైనది కాదు దేవుడు ఎక్కడుంటాడు అడ్రస్ చెప్పేస్తే ఆధార్ కార్డ్ ఇచ్చేస్తే ప్యాన్ నెంబర్ ఇచ్చేస్తే అది దేవుడు కాదు చక్కగా దేశ పరిచ్ఛిన్నానికి సరిపోతుంది అదంతా లేయనే అంటే ఏ నిలయము ఏ ఊరు పేరు అంటూ ఏది లేదు దేశ పరిచ్ఛిన్నత లేదు పిన్ కోడ్ పెట్టికండి విష్ణువుకి విష్ణు అనే పదమునకు సర్వవ్యాపు వ్యాపకుడు అడ్రస్ ఇచ్చేస్తే విష్ణుత్వం మాయమైపోతుంది ఇవంతా మూఢత్వమే నాచార్య ఏమన్నారు విశ్వ ప్రకాశనకు వెలియేడ లోనే శాశ్వతను ఊహింప జన్మిక అన్నారు అంటే విశ్వప్రకాశమైన ఆయన ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అంటూ ఎలా చెప్తారండి ఆత్మస్వరూపమును నిషేధ రూపంగానే వర్ణించారు పాజిటివ్ స్టేట్మెంట్స్ తో చెప్పలేదు నా ఇతి నా ఇతి అన్నారు ఆ స్థూలం అన్నారు అణనువు అన్నారు ఆ హ్రస్వం అన్నారు ఆ దీర్ఘం అన్నారు ఆ దృశ్యం అన్నారు అనాత్మే అన్నారు అనిరుక్తే అన్నారు అనిలయనే అన్నారు తోనే చెప్పగలం పాజిటివ్తో చెప్పడానికి లేదు ఇది అని చెప్పడానికి లేదు ఏదేది ఇవన్నీ కాదో చెప్తే ఆ శేషించినటువంటి ఒక్కొక్క ఏకైక తత్వం అయిందో ఆ తత్వమే పరమాత్మ అదే తత్వభావ ఉపలబ్తే అన్నారు తత్వభావంతో ముందు అస్థిభావంతో తెలుసుకొని అస్తిత్వంతో ఉపలబ్ధి చేసుకొని తర్వాత తత్వభావాన్ని తెలుసుకున్న వాళ్ళకు ప్రసీదతి అన్నది ఉపనిషత్తు మూడే పాజిటివ్స్ చెప్పారు భగవంతుడి గురించి సత్ చిత్ ఆనందం ఈ మూడు పాజిటివ్స్ కానీ నిజంగా పాజిటివ్స్ కావు సత్ అంటే నాశనము లేనిది అని అర్థం అంటే మళ్ళీ అది లేనిది అని నెగేషన్ చిత్ అంటే ఇది జడము కానిది అని చెప్పారు మళ్ళీ నెగేషనే ఆనందం దుఃఖరూపము కానిది అంటూ చెప్పారు తర్వాత అనంతం అంటే ఏ విధమైన పరిచ్ఛిన్నత లేనిది అంటూ ఈ విధంగా నేతి నేతి మార్గాన్ని ఉపయోగించి సచ్చిదానందాన్ని ఏ విధంగా తైత్రీయ భాష్యంలో శంకరులు నెగేషన్తో వివరించారో ఆ విధంగా తెలుసుకుంటే తత్వభావ తత్వభావము అస్థిభావంలోంచి అస్తిత్వ భావంలోంచి తత్వభావంలోకి వెళ్తాము అప్పుడేంటవుతుంది ఇత్యాది శృతి నిర్దిష్ట ప్రసీదతి అభిముఖీభవతి ఆత్మన అంటే ఆత్మ యొక్క ప్రకాశనాయ అభిముఖీభవతి ఆత్మ ఎదురుగుండా వచ్చేస్తుంది దేవుడు చేతనుడా జడమా చెప్పండి చేతనుడా జడమా చేతనమే మరి మీరు చేతనుడా జడమా జడమైన దేహము మీరా చైతన్యము మీరా మీరు చేతనమే మరి ఆ చేతనమే ఈ చేతనము దైవము చేతనమే మీరు చేతనము ఈ రెండు చేతనములు ఒక్కటే మన గురించి మనం ఏదైనా పాజిటివ్గా చెప్తే అవన్నీ తప్పైపోతాయి ఎలాగైతే అయితే భగవంతుడి గురించి పాజిటివ్గా లావుగా ఉంటాడు పొట్టిగా ఉంటాడు నల్లగా ఉంటాడు తెల్లగా ఉంటాడు పొడుగు చుత్తుంది పొడుగు లేదు ఇలా చెప్పేమంటే తప్పైపోతుందో మన గురించి నేను బ్రాహ్మణుడను నేను పురుషుడను నేను ముసలివాడును నేను తాతను నేను చదువుకున్నవాడను నేను దుఃఖిని నేను సుఖిని ఏమి చెప్పినా కూడా కాదు పొడుగు కాదు ఆత్మ సన్నంగా ఉండదు దుడ్డుగానే ఉండదు ఇవన్నీ నెగెట్ చేసి చూస్తే ఆయన్ని కరెక్ట్ పాజిటివ్ గా అయినా చెప్పామంటే అన్ని తప్పు ఇవే మనోబుద్ధి అహంకార చిత్తా ని నాహం నా శ్రోత్రం నీహ్మ నేత్రం న వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానందరూప శివోహం శివోహం నిర్వాణ దశ శ్లోకిలో అలాగే ఆయన అదే వర్ణించారు శ్లోకివే వర్ణ నవర్ణ వర్ణ శ్రమాచార ధర్మ నమే ధ్యాన యోగాదయోపి అంటూ నిర్వాణ షట్కం గట్టిగా నిర్వాణ షట్కము తరువాత దశస్లోకి వంట పట్టించుకుంటే ఉపనిషత్తు మొత్తం అంతా అక్కడే ఉన్నది ఈ పాజిటివ్ అన్ని బంధము భగవంతుడికి కూడా పాజి మనకి ఆత్మకి పాజిటివ్ వర్ణనలు బంధము భగవంతునికి కూడా పాజిటివ్ వర్ణనలు బంధము ఎందుకు ఈ ఆత్మయే భగవంతుడు నిర్వాణము దశ ప్రతిరోజు పఠించకుండా ఉండవద్దు దయచేసి ప్రతిరోజు పొద్దున్న పది నిమిషాల పాటు నిర్వాణ శశ్లోకి పఠించుకుందాం ఓకే తద్భావ ప్రసీదతి అంటే శృతి ఏం చెప్పింది ప్రసీదతి అంది ఉపాధితో ప్రారంభమై అస్థి అని మొదలుపెట్టి నిరుపాధికంగా తత్వభావనలో ప్రసన్నమవుతుంది అభిముఖీ భవతి అందరూ ఆత్మస్వరూపులేదు స్వాధుష్వపి పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే అంటూ భగవంతుడు చెప్పాడు కదా సాధుల సాధువుల సాధుష్వపిచ పాపేషు సాధువులయందు పాపులయందు సమబుద్ధిర్ విశిష్యతే ఎందుకు సాధువు పాపి అనేది ఉపాధి ధర్మము లోపల ఉండే అస్తిత్వ ధర్మము లేక సచ్చిత్ సేమే కదా ఇద్దరిలోనూ అస్తిత్వము ప్రాణుల ఎందు జడ పదార్థుల ఎందు జడ పదార్థముల ఎందు సమానం పావు అహా గోమాత పూజించాలి అదనంగా చూడండి బర్రె గేదె నిరాకరించండి దూరంగా భయం బర్రె ఇక్కడ పెట్టకండి ఏంటండి ఈ వేషాలు ఉపాధిని తిరస్కరించి చూడమని చెప్తూ ఉంటే మళ్ళీ ఉపాధిని పట్టుకొని చూస్తాము సో ఇక్కడ ఏమిటి ఆన్సర్ ఒకటి ఉపాధితో తెలుసుకో సోపాధికంగా అస్తిత్వం సోపాధికంలో ఉపాధి ప్లస్ అస్తిత్వము ఉంటుంది ఉపాధి ప్లస్ అస్తిత్వంతో స్టార్ట్ చేసి బాగా నిర్ నిధిధ్యాసన చేసి ఉపాధి ధర్మాలను నేతి నేతి అని అస్థూలం అననుహు అసస్వం అదృశ్య అనాత్మ్య అనిరుక్తి అనిలయనే అనేటటువంటి భావాలతో ఆ ఉపాధులను పూర్తిగా ప్రత్యస్తమిత సర్వోపాధి రూప అనేటటువంటి స్థితిని సాధించగలిగితే తత్వభావ ప్రసీదతి తత్వభావం దొరుకుతుంది స్టెప్ వన్ ఉపాధి ప్లస్ అస్తిత్వము అస్తిత్వ బుద్ధి లేక అస్తిత్వ 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 ఏవ ఉపలభ్యతే రెండవది రెండవది ఏమిటి తత్వభావేన ఉపలభ్యతే తత్వభావంతో తెలుస్తుంది మొదలు పెట్టాల్సింది ఎక్కడ రెండిటి ఎందు అస్తిత్వం దగ్గర మొదలుపెట్టు ఎక్కడ ఎండవాలి తత్వభావం దగ్గర ఎండవాలి ఎవరికి ప్రసన్నం అవుతుంది పూర్వం అస్థితి ఉపలబ్ధవ్యవత అంటే ముందు అస్థి అని ఎవడైతే స్టార్ట్ చేశాడో వాడికి ఈ తత్వభావం తెలుస్తుంది నాస్తి అనేవాడికి తెలియనే తెలియదు వాడికి ఎప్పుడు కథంచలన ఉపలభ్యం నాస్తి అనేవాడికి ఎప్పటికీ తెలియదు అంటూ ముందు స్వాకర్ణ చెప్పారు అస్థి అనేవాడికి అస్తిత్వవాదికి ఉపలభ్యం అవుతుంది కానీ అక్కడతో ఉపాధితో చూసినంత మాత్రాన చాలదు ఉపాధిని దాటి నిరుపాధికమైనటువంటి తత్వభావాన్ని పట్టుకో అప్పుడు తత్వభావము నిన్ను వచ్చి కౌగిలించుకుంటుంది భవతి అంటూ చెప్పారు ఇంతటి పవర్ఫుల్ మంత్రం ఎక్కడైనా ఉంటుందండి భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుడు కలకి తెలియదు ముక్కుకి తెలియదు నోటికి తెలియదు అని చెప్పుకోవడం సులభంగానే ఉంది కానీ ఎలా పట్టుకోవాలి అంటే గురుగు ఇలా పట్టుకోండి రెండు మార్గాలు చెప్తున్నాను అంటూ మొదటి మార్గం ఏమిటి తర్వాత దాని నుంచి ఎలా ఎక్కాలి అని చెప్తున్నారు అస్థిత్యేపలబ్ధవ్య అంటే అస్థిభావాన్ని పట్టుకొని తెలుసుకో తత్వభావేన చ ఉపలబ్ధవ్య తత్వభావంతో నెక్స్ట్ తెలుసుకో ఉభయోహి రెండిటిలో అస్థిత్యోపలబ్ధ అస్థితే అస్థియతి అని తెలుసుకున్న వాడు వాడికి తత్వభావ ప్రసీలతే నెక్స్ట్ గా తత్వభావము చక్కగా ఎదురొస్తుంది ప్రసన్నమవుతుంది అంటూ చెప్తున్నారు అక్కడతో ఈనాటిది అధ్యయనం మననం ముగిసినది అందరికీ నమస్కారం